I am Mandana from Kisamitra team. First of all, thank you to EAT for your continuous support over all these years to our organization. It's because of you we were able to continue the support and work in the agriculture sector and to the farmers. So today with me, I have Alvelamma, a single woman farmer from the farmer suicide family. From being a victim, she has turned into an active woman leader in Anantapur Reds parking area. Alvelamma will share her story with you all and you will find her very inspirational. Alvelamma, మీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాక మీరు ఎలా అది ఓవర్కమ్ అయ్యారు, మీ పరిస్థితిలో ఒకసారి చెప్పండి. మా ఆయన కౌల రైతు. మేము 5 ఎకరాలు పొలం తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాం. వేరుశెనగ వేస్తాము. వేరుశెనగలో ఎక్కువ పెట్టుబడి పెడుతూ తక్కువ లాభాలు రావడం వల్ల సంవత్సరం ఆర్థిక ఇదైపోయింది, ఆర్థిక పరిస్థితి అయిపోయింది. దానివల్ల మా ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆయన సూసైడ్ చేసుకునేంచి మా దగ్గర అంత్యక్రియలు చేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేదు. నా దగ్గర అంత పరిస్థితిలో ఉన్నాము. అప్పుడు ఊర్లో అందరూ కొంచెం చందాలు వేసుకొని అతను అంత్యక్రియలు చేయడము చేసిన తర్వాత నేను కూడా 2వ రోజు చనిపోవాలనే ఉద్దేశంతో ఉన్నాను. మేడం రెడ్స్ నుంచి మేడం వాళ్ళు ఓదార్ చేయడానికి ఊర్లోకి వచ్చి ఇట్లా మేము ఉన్నామమ్మ, అలాంటి పని చేయొద్దు, ఆత్మహత్య చేసుకోవడం తప్పు అని చెప్పి మేడం వాళ్ళ సపోర్ట్ వల్ల మేము కొంచెం ఇదైనాము. దాంతో వచ్చేసి మేడం ఇట్లా ఒంటరి మహిళలని అందరినీ గ్రూప్ చేసి మాకు 8 ఎకరాలు పొలం ఇప్పివ్వడము. దాంట్లో వ్యవసాయం చేసుకుంటూ బీఓడిలాగా మేము బీఓడి నెంబర్ అయ్యి ఇప్పుడు ఎఫ్ఈఓలో అధ్యక్షురాలు అయ్యాను. మాకు 640 మంది సభ్యులు ఉన్నారు. దాంట్లో కూడా ఒంటరి పీఓపీలో మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటే మహిళలతోనే రైతులుగా తీసుకొని వాళ్ళని మేము ఫాలోఅప్ చేస్తూ వాళ్ళని లీడర్లుగా నేనే లీడర్గా ఉండి వాళ్ళని వ్యవసాయం చేస్తూ వాళ్ళు ఇలాంటి వ్యవసాయాలు చేస్తూ రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రతి పోయిన సాట కూడా మేము మీటింగుల్లో రైతు ఆత్మహత్యలు చేసుకోకూడదు, పలాని వ్యవసాయం చేస్తే పలాని పంటలు చేస్తే మనకి పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ వస్తుంది, ఈ వ్యవసాయం చేయాలా, దీనివల్ల మాకు ఉపయోగం పడుతుందని ప్రతి ఒక్కరికి రైతులకు చెప్పడము. మీకు ఎక్స్క్రేజ్ రాలేదమ్మా? మేము కౌల రైతులు. దానివల్ల మాకు దాంట్లో ఏమి మాకు వర్తించక మాకు దానివల్ల మాకు ఎక్స్క్రేజ్ రాలేదు. ప్రభుత్వం నుంచి ఏది సహాయము మాకు అందలేదు. వీళ్ళలోనే మరి ఫెడరేషన్ కూడా వీళ్ళు ధైర్యంగా నిలబడి చేసేవాళ్ళు ఉన్నారు.